హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక. సో ఈరోజు అయితే ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అండి. రీసెంట్గానే మనం సిఎంఆర్ జ్యువెలర్స్ కుక్కట్పల్లి బ్రాంచ్ నుండి కొంచెం ఎక్కువ వెయిట్లో సాలిడ్ హారాలు అయితే వీడియో పోస్ట్ చేశాము. సో వాటికి ఏంటి అంటే చాలా మంది అడిగారండి, లైట్ వెయిట్లో హారాలు చూపించండి అని చెప్పేసి. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే మీకు లైట్ వెయిట్లో హారాలు అయితే షేర్ చేయబోతున్నానండి. సో నేనైతే వచ్చానండి మన సిఎంఆర్ జ్యువెలర్స్ కుక్కట్పల్లి బ్రాంచ్కి అయితే తీసుకొచ్చాను. సో చాలా తక్కువ వెయిట్లో అండి. ఈ హారం చూస్తున్నట్టయితే మీకు ఎంత గ్రాండ్ అపీరియన్స్ ఉంది. 34 grams ఆఫ్ గోల్డ్ వెయిట్లు అయితే డిజైన్ చేశారు. ఇది కూడా అమ్మవారి కాంబినేషన్లో అయితే వస్తుందండి ఈ హారము. అది కూడా కిందన గోల్డెన్ మువ్వలు వచ్చాయండి, బీడ్స్ కాకుండా మువ్వలతోటే ఫుల్ గోల్డ్ లుక్ అయితే డిజైన్ చేశారు. టెంపుల్ పాలిష్ లుక్ అయితే వస్తుంది. ఒకవేళ అమ్మవారి ప్యాటర్న్ లేకుండా హారాలు కావాలి అనుకుంటే ఇది ఇంకొక మోడల్ అండి. ఇది పికాక్ కాంబినేషన్లో వస్తుందండి. ఇది మీకు అరౌండ్ 41 grams ఆఫ్ గోల్డ్ వెయిట్లు అయితే డిజైన్ చేశారు. సో ఇటువంటి కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్క్రీన్ పైన కూడా కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ప్రైస్ డీటెయిల్స్ కోసం వాళ్ళని అయితే ఎంక్వైరీ చేయొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షోరూమ్కి విజిట్ చేయండి. పిల్లర్ నెంబర్ 771 దగ్గర అయితే ఉంటుంది. కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్ హారాలు కావాలి అనుకున్న వాళ్ళకి ఈ రోజు ఎపిసోడ్ అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం కలెక్షన్స్ చూసే ముందు షాప్ వ్యూ కూడా చూపిస్తానండి. మీ అందరికీ తెలుసు కదండి నేను ఎప్పుడు కూడా షాప్ వ్యూ అనేది షేర్ చేస్తాను అని. ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి షాప్. వచ్చేసరికి సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ అనేది. ఇది ఫస్ట్ మోడల్ అండి. పికాక్ కాంబినేషన్లో అయితే షేర్ చేస్తున్నాను. గ్రాండ్ ఎపీరియన్స్ అయితే ఉంటుంది ఈ హారం వచ్చేసరికి. అండ్ లైట్ వెయిట్లో ట్రెండింగ్ డిజైన్స్ అండి ఈరోజు ఎపిసోడ్ అయితేని. సో ప్రీవియస్ వీడియో సాలిడ్ వెయిట్స్ అయితే షేర్ చేశాను. అవి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ రిక్వైర్మెంట్స్ అండి. ఎప్పుడు లైట్ వెయిటే కాదు సాలిడ్ వెయిట్లో కూడా షేర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఆ కలెక్షన్స్ అయితే పోస్ట్ చేశాను. అండ్ చాలా మటుకు లైట్ వెయిట్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారండి హారాలు. సో వాళ్ళకి ఈ కలెక్షన్స్ అండి మీకు రిక్వైర్మెంట్ ఉంటే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న సీజన్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి హారాలు అనేవి పక్కాగా యూస్ అవుతాయి. 41 grams గోల్డ్ వెయిట్లు అయితే డిజైన్ చేశారండి. ఓవరాల్ గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 45 grams పడుతుందండి. వితౌట్ అమ్మవారి పెండెంట్ మీకు ఈ మోడల్ అయితే వస్తుంది. ఇది నెక్స్ట్ డిజైన్ అండి. ఇది మీకు మ్యాంగో షేప్లో డిజైన్ చేసిన హారం. యూ షేప్ మోడల్ విత్ అమ్మవారి కాంబినేషన్. సో రూబీస్ విత్ ఎమరాల్డ్ డీటెయిలింగ్ వస్తుందండి. కిందన కూడా ఒక డ్రాప్ స్టైల్ ప్యాటర్న్ విత్ గోల్డెన్ మువ్వలు ఉంటాయి. సీజర్ వైట్ స్టోన్ కాంబినేషన్ అనేది అమ్మవారి చుట్టూ హైలైట్ చేశారు. సో పెండెంట్ వైజ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి డీటెయిలింగ్ అనేది. బ్రాడ్నెస్ కోసం మనకి ఇక్కడ 3 లైన్ ప్యాటర్న్ వచ్చేలాగా హాఫ్ పోర్షన్ వరకు కూడా డిజైన్ చేశారండి. ఎడ్జస్ట్లు అయితే మీకు ఈ విధంగా సింగిల్ లైన్ మోడల్ వస్తుంది విత్ ఫ్లవర్ డీటెయిలింగ్ అండి. 34 grams ఆఫ్ గోల్డ్ వెయిట్లు అయితే డిజైన్ చేశారు. 34 grams ఇది హాట్ కేక్ డిజైన్ అండి. మీరు స్టోర్కి వెళ్ళే వరకు కూడా ఉండకపోవచ్చు, ఫాస్ట్గానే సోల్డ్ అవుట్ అవుతుంది. సో ఏదైనా ఐటెం నచ్చి సోల్డ్ అవుట్ అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బేస్ కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చండి. ఇది ఇంకొక మోడల్ అండి. సో ఈ డిజైనింగ్ చూస్తున్నట్టయితే మీకు సెంటర్లో పెండెంట్ అనేది వితౌట్ గాడ్ ఐడీలు అయితే వస్తుంది. విత్ గోల్డెన్ బాల్స్ ఉంటాయి. రూబీస్ విత్ ఎమరాల్డ్ డీటెయిలింగ్ ఉంటుంది. సో మిడిల్లో కూడా ఫ్లవర్ ప్యాటర్న్తో పాటు ఒక డ్రాప్ స్టైల్ స్టోన్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ పైన కూడా మీకు మిడిల్లో డబల్ పికాక్స్ వచ్చాయి. సో సైడ్ డిజైనింగ్ చూస్తున్నట్టయితే పికాక్స్కి కూడా వైట్ స్టోన్ కాంబినేషన్, ఆల్టర్నేటివ్ రూబీస్ విత్ ఎమరాల్డ్ డీటెయిలింగ్ వచ్చింది. సో ఇక్కడ మిడిల్లో కూడా మీకు స్టోన్ బ్రోచెస్ అయితే ఇచ్చారండి. ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ డిజైనింగ్ వస్తుంది. సో స్టోన్ బ్రోచ్ కూడా ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. 46 grams గోల్డ్ వెయిట్ అండి. 49 grams ఓవరాల్ గ్రాస్ వెయిట్ అయితే పడుతుంది. సో ఈ ఐటెం కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ముందు ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి తప్పకుండా విజిట్ చేయండి, స్క్రీన్ షాట్ కూడా క్యారీ చేయండి. ఇది యాంటిక్ స్టైల్ నక్షీ ప్యాటర్న్ అయితే షేర్ చేస్తున్నానండి. యూ షేప్ మోడల్. సో అమ్మవారి కాంబినేషన్ విత్ ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చిందండి. చుట్టూరు కూడా పికాక్స్ అనేవి యూనిక్గా అయితే ఇచ్చారండి. సో కిందని కూడా మొజాయిక్ స్టైల్ బీడ్స్తో పాటు చిన్న చిన్న ముత్యాల కాంబినేషన్ విత్ రూబీస్ డీటెయిలింగ్. సో సైడ్ కూడా ఫ్లవర్స్ విత్ ఆల్టర్నేటివ్ అమ్మవారి డీటెయిలింగ్ అయితే వస్తుంది. సో త్రూఅవుట్ అంతా కూడా ఇదే ప్యాటర్న్ అయితే రన్ చేశారు. ఎడ్జస్ట్లో మాత్రం ఈ విధంగా మ్యాంగో డిజైనింగ్ వస్తుందండి విత్ పికాక్ కాంబినేషన్. సో యాంటిక్ స్టైల్ సెట్ అండి. 46 grams గోల్డ్ వెయిట్ అండి. 54 grams ఓవరాల్ గ్రాస్ వెయిట్ అయితే పడుతుంది. సో ఇలా యాంటిక్లో ఎవరైనా హారాలు చూస్తున్నారు అనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన మోడల్ ఇది. సో లుక్ వైజ్ అయితే బాగుంది. ఇది నెక్స్ట్ డిజైన్ అండి. ఇది సెమీ యాంటిక్లో అయితే వస్తుందండి, ఫుల్ యాంటిక్ కాదు. సో వితౌట్ గాడ్ ఐడియల్ అయితే వస్తుంది విత్ పర్ల్ కాంబినేషన్. సో ఇక్కడ కిందని కూడా మీకు రూబీ స్టోన్ హైలైట్ చేశారండి. మిడిల్లో అయితే డబల్ పికాక్స్ వస్తాయి. అండ్ సెంటర్లో కూడా డ్రాప్ స్టైల్ డీటెయిలింగ్ ఇచ్చారు స్టోన్ ప్యాటర్న్తో.
సో ముత్యాలకు కూడా గోల్డెన్ ఫ్లవర్ క్యాప్స్ వచ్చాయండి, విత్ గోల్డెన్ మువ్వలు కూడా ఉంటాయి. మీ దగ్గర ఏమన్నా ఈ హారానికి మ్యాచింగ్ నెక్లెస్ ఉంది అనుకుంటే పేరప్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే తక్కువ వెయిట్లో ఇక్కడ మీరు నెక్లెసెస్ కూడా సెట్ చేసుకోవచ్చు బ్రైడల్ సెట్ కింద. సో ఈ హారం యొక్క వెయిట్ వచ్చేసరికి 43 grams గోల్డ్ వెయిట్ అండి, 46 grams ఓవరాల్ గ్రాస్ వెయిట్ పడుతుంది. సో ఐటమ్ చూడ్డానికైతే అబోవ్ 50 grams అన్నట్టు కనిపిస్తుందండి, విత్ స్టోన్ బ్రోచెస్ కూడా సైడ్స్ అయితే వచ్చాయి. వీటికి తగ్గట్టు బుట్టలు కూడా రెడీగా ఉన్నాయండి లైట్ వెయిట్లో. సో న్యూ వెరైటీస్ అయితే వచ్చాయండి స్టోర్కి, బుట్టలు కానీ చాందమాలి ఇయర్ రింగ్స్ కానీ పేరప్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ డిజైన్ అండి, యూ షేప్ మోడల్లోనే విత్ అమ్మవారి కాంబినేషన్. చుట్టూరు కూడా మీకు లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది విత్ మ్యాంగో డిజైన్. మిడిల్లో అయితే స్టోన్ ప్యాటర్న్ పికాక్స్ అయితే యూస్ చేశారు, రూబీస్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. సో కిందనైతే గోల్డెన్ బాల్స్తో పాటు ఆల్టర్నేటివ్గా బీట్స్ విత్ ముత్యాల కాంబినేషన్. సో పికాక్స్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పికాక్కి స్టోన్ ప్యాటర్న్ లాగా ఎడ్జస్ట్లు అయితే ఇచ్చారండి. అండ్ ఆల్టర్నేటివ్గా త్రూ అవుట్ అంతా కూడా ఇదే డిజైన్ అయితే రన్ చేశారు. సో లుక్ వైజ్ అయితే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి, డైరెక్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. 43 grams ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి. సో ఒకసారి మీ స్టోర్కి విజిట్ చేసి ట్రయల్ వేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందండి, ఓకే ఇది నాకు సూట్ అయ్యింది, ఈ మోడల్ చాలా బాగా నచ్చింది నాకు అని మీకు ఒక ఐడియా వస్తుంది చూసే కన్నా. సో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా స్టోర్కి రాలేకపోతున్నారు అనుకుంటే వీడియో కాల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి, కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ డిజైన్ అండి, ఇది కూడా మనకి లాంగ్ లెంత్లో యూ షేప్ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి, విత్ గోల్డెన్ మువ్వలు వస్తాయి. పికాక్ కాంబినేషన్ కూడా వస్తుంది, కానీ ఇక్కడ పికాక్స్ చూస్తున్నట్టయితే మీకు కొంచెం బ్రాడ్నెస్ అనేది హెవీగా వచ్చేలాగా డిజైన్ చేశారు. ఎడ్జస్ట్లు అయితే అమ్మవారి ప్యాటర్న్తో పాటు చైన్ డీటెయిలింగ్ వస్తుందండి, టూ సైడ్స్ కూడా బాల్ ప్యాటర్న్. సో 52 grams గోల్డ్ వెయిట్ అండి, 53 grams ఓవరాల్ గ్రాస్ వెయిట్ అయితే పడుతుంది. సో ఈ హారం కూడా చాలా బాగుందండి, ట్రెండీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా, ట్రెడిషనల్గా కూడా కనిపించే మోడల్స్ అండి. సో రానున్న వెడ్డింగ్ సీజన్కి కొంచెం ఈ వెయిట్లో ఎవరైనా హారాలు చూస్తున్నారు అనుకుంటే ఈ డిజైన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ డిజైన్స్ అండి. ఇది ఇంకొక మోడల్ అండి, లాంగ్ లెంత్లో డిజైన్ చేసిన యూ షేప్ హారమే, డబల్ అమ్మవారి డిజైనింగ్ అయితే వస్తుంది. సో మిడిల్లో బిగ్ సైజ్ అమ్మవారితో పాటు కిందను కూడా చిన్న హ్యాంగింగ్ అమ్మవారు వచ్చింది విత్ గోల్డెన్ మువ్వలు. సో బాల్స్ కూడా మీకు బిగ్ అండ్ స్మాల్ సైజ్ మువ్వలు అయితే యూజ్ చేశారండి. సో సైడ్ డీటెయిలింగ్ కూడా చూడొచ్చండి మీరు, ఒక లీఫీ ప్యాటర్న్ అనేది హైలైట్ అయ్యేలాగా అండ్ మీకు పర్ల్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. ఎడ్జస్ట్లు అయితే పికాక్ కాంబినేషన్, టూ సైడ్స్ కూడా వైట్ స్టోన్స్ వచ్చేలాగా ఇచ్చారండి. సో వెయిట్ వైజ్ అయితే 49 grams గోల్డ్ వెయిట్ అండి, 53 grams ఓవరాల్ గ్రాస్ వెయిట్ అయితే పడుతుంది. సో ఈ ఐటమ్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. హ్యావ్ ఏ నైస్ డే.